మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిపై కోడ్ ఉల్లంఘన కేసు. రంగదాంపల్లిలో ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశం. ప్రభుత్వ ఉద్యోగులకు కనీసమైన జ్ఞానం ఉండాలి కదా. ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా ప్రభుత్వ ఉద్యోగులు వెన్నుదన్నుగా ఉండకూడదు, వెనక ఉండకూడదు, ముంగట ఉండకూడదు. అసలు ఏ పార్టీ రాజకీయ పార్టీలకు సంబంధించి అభ్యర్థులు కానీ రాజకీయ పార్టీలతో కానీ అంటకాకరాదనేటువంటిది వాళ్ళ ప్రభుత్వ నిబంధన. అది వదిలేసి అక్కడ సేమ్ ఇదే గత ఎన్నికల్లో ప్రణీత్రావు కేసు, రాధాకిషన్రావు కేసు, ఆయన ప్రభాకర్రావు కేసు చూస్తలేరా? ఐపీఎస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద డిఎస్పీ లాంటి నాయకు వాళ్ళ అధికారులే వాళ్ళ జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కదా. ఇప్పటికైనా కనీసం అవగాహన తెచ్చుకోవాలి కదా. కింది స్థాయిలో ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఒత్తిడి చేస్తే మాకు వద్దునైనా దండం పెడతాం, మాకు పెళ్ళం పిల్లలున్నారు, మా కుటుంబం ఉన్నది, మేము ఎక్కడ కూడా మేము ఇట్లాంటి తప్పులు చేయమని పక్కకు పోవాలి కదా. వాళ్ళు ఇచ్చే రూపాయి 2 రూపాయలకు ఆశపడి ఉద్యోగాల మీదకి తెచ్చుకొని కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి కదా, రోడ్డు పాలవుతున్నాయి కదా. ప్రభుత్వ ఉద్యోగులకు అవసరమేమున్నది? నిజంగా మీకు ఏదో ఒక పార్టీ మీద అభిమానం ఉండడంలో తప్పులేదు, కానీ ప్రచారం చేయకూడదు కదా. మీరు మీకు నచ్చినటువంటి అభ్యర్థికి ఓటేసుకునేటువంటి స్వేచ్ఛ మీకు కూడా ఉన్నది. మరి ఒకవేళ మీరు రాజకీయాలు చేయాలనుకుంటే ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి రాజకీయాలకు రండి, మీకు నచ్చిన పార్టీలో తిరగండి కదా. అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేసి వచ్చి పార్టీలలో పోటీ చేస్తున్నారు కదా, అట్లా చేయండి. ఎందుకు ఇట్లాంటివి? మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డి, సుడా మాజీ చైర్మన్ రవీంద్రరెడ్డిపై సిద్దిపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సిద్దిపేట అర్బన్ మండలం రంగదాంపల్లి సమీపంలో ఉన్న రెడ్డి సంక్షేమ భవన్లో రాత్రి ప్రభుత్వ ఉద్యోగులతో వెంకటరామరెడ్డి సమావేశం అయ్యారని బీజేపీ అభ్యర్థి రఘునందనరావు, సీఈఓ వికాస్ రాజుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమావేశానికి సంబంధించిన సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, అక్కడ ఉద్యోగులు ఎందుకు వచ్చారు, సమావేశం ఎందుకు జరిగిందన్న విషయాలపై ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వెంకటరామరెడ్డి రంగదాంపల్లిలో పలువురు ఉద్యోగులతో సమావేశమయ్యారు. సెర్ప్ ఐకేపీ ఉద్యోగుల వివరాలను శాఖ కమిషనర్ అనితా రామచంద్రకు అందేసి వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు రఘునందన్ వెల్లడించారు. ఇదే దుబ్బాకకు సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా, ఉప ఎన్నికల్లోనూ, సాధారణ ఎన్నికల్లో కూడా అక్కడ ఉద్యోగులు అధికార పార్టీకి అంటగాగుతున్నారు, బలవంతంగా వారితో డబ్బులు పంపిణీ చేస్తున్నారనేటువంటి ఆరోపణ కూడా గతంలో చేశారు. ఇప్పుడు రుజువులతో సహా దొరికిపోయారు. ఏం జరిగింది ఇప్పుడు? వెంకటరామరెడ్డి, హరీష్ రావు చెప్పడం వల్ల ఏం జరిగింది? సో హరీష్ రావు ఇప్పుడు అధికారంలో లేరు, హరీష్ రావు మంత్రి కాదు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా సీరియస్గానే తీసుకుంటుంది కదా. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కనీసమైనటువంటి పరిజ్ఞానము, జ్ఞానం లేకుండా, ఆలోచన, విచక్షణ లేకుండా ఎట్లా పాల్గొన్నారు? మీ కుటుంబాలను ఈరోజు మీరు ఇబ్బంది పెట్టుకున్నట్టే కదా. రంగదాంపల్లిలో సమావేశానికి హాజరైన 106 మంది ఐకేపీ ఈజీఎస్ ఉద్యోగులను సస్పెండ్ చేయడానికి కలెక్టర్ నివేదిక సిద్ధం చేసినట్టు తెలిసింది. ప్లస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ డీసీపీ రాధాకిషన్రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసులు పెట్టాలని రఘునందనరావు ఈడీకి ఫిర్యాదు చేశారు. ఇక్కడ రాధాకిషన్రావు అనేటువంటి అధికారి గతంలో రాజపుష్ప అనేటువంటి సంస్థ నుంచి మేము డబ్బులు తెచ్చామనేటువంటి మాట కన్ఫెస్ చేశారని చెప్పి, ఆ మేరకు ఆయన మీద, ఆయన ఎమ్మెల్సీ మీద కూడా ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉందని, ఆయన మీద ఈడీ దర్యాప్తు జరపాలని కూడా నిన్న రఘునందనరావు ఫిర్యాదు చేశారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు రెడ్డి సంక్షేమ భవన్కి వెళ్ళి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ప్రతి ఉద్యోగిని గుర్తించి వారి జాబితాను కలెక్టర్కు అందించారు. కలెక్టర్ ఆ జాబితాను ఈసీకి పంపించినట్లు సమాచారం. 106 మంది ఉద్యోగులు, 106 కుటుంబాల కడుపును కొట్టింది ఎవరు? ఇవాళ వెంకటరామరెడ్డి గారు, హరీష్ రావు గారు కదా. కేటీఆర్ గారు ఇప్పుడు ఈ మాట చెప్తే మీకు డిఫమేటరీయా? మీరు చేసింది మంచి పైనా? నాకు కూడా ఆ బూత్ పదాలు వస్తాయి, కానీ నేను వాడట్లేదు. ఇది మీరు చేసినటువంటి పని. దీన్ని మేము న్యూస్లో చెప్తే మీకు నొప్పి అయిపోతుంది, మీకు ఇబ్బంది అయిపోతుంది. సుఖమైనటువంటి పనులు చేశారా మీరు? ఇప్పుడు మీరు మీ లాభం కోసం 106 కుటుంబాల పొట్ట కొట్టిరు కదా. ఇవాళ 106 కుటుంబాలు రేపొద్దుగాల వాళ్ళు ఎటు కాకుండా అయిపోతారు. మళ్ళా ఎవరు తీసుకోవాలి? మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వీళ్ళందరికీ న్యాయం చేస్తారా? అప్పటిదాకా కుటుంబాలు ఏం కావాలి? మళ్ళీ ఏం చేస్తారు? ఇలా ఉల్టా రఘునందనరావు కంప్లైంట్ చేసింది కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా పనిచేయాలని నేను పురమాయిస్తారా? లేకపోతే అరే తప్పు భయం మేము చేయకూడదు, చేయాల్సినటువంటి పని కాదు, మేము ఈ తప్పు చేసినటువంటి దాంట్లో రియలైజేషన్కి వచ్చేస్తారా? ఇప్పుడు ఈ 106 కుటుంబ సభ్యులను హరీష్ రావు గారా, వెంకటరామరెడ్డి గారా ఆదుకునేది? వాళ్ళ కుటుంబాలను ఎవరు ఆదుకోవాలి? ఈ తప్పు చేసింది ఎవరు? ఆ 106 కుటుంబ సభ్యులను బెదిరించారా, బతలాడారు అక్కడ తీసుకురావడానికి? సో ఇప్పుడున్నటువంటి పర్మనెంట్ ఉద్యోగులు ఎంతమంది, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎంతమంది, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎంతమంది, వాళ్ళందరి కుటుంబాలను, వాళ్ళ జీవితాలను, వాళ్ళ ఉద్యోగులను, నోటికాడ బుక్కను ఏం చేశారు? ఎవరు తప్పు చేశారు? పోయినటువంటి ఉద్యోగుల ఆలోచించాలి. ఇప్పుడు
ఫిర్యాదు చేసిన రఘునందన్ రావు తప్ప, పోయిన మేది తప్ప, మిమ్మల్ని పోవడానికి ఉసుగొలిపిన వాళ్ళ తప్ప, వాళ్ళు ఇచ్చే 4 రూపాయల కోసం మీ కుటుంబ సభ్యులను ఆగం చేసినటువంటి మీద తప్పు అనేటువంటి విషయాలను చూడాలి.